నమస్తే కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తి రమీజా కంప్యూటర్స్ నందు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు. గుత్తి పట్టణంలోని రమీజా కంప్యూటర్స్ నందు నిజాముద్దీన్ సోషల్ ట్రస్ట్ అధినేత నిజాముద్దీన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీసాయి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు డాక్టర్ రంగన్న, కేఎస్కే విద్యాసంస్థల అధినేత సునీల్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం రమీజా కంప్యూటర్స్ నందు గుత్తి మండలంలోని వాలంటీర్లకు అందించిన ఉచిత కంప్యూటర్ విద్యా సర్టిఫికెట్ ను వాలంటీర్లకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఉపాధ్యాయ వృత్తి నుంచి రాష్ట్రపతి దాకా ఎదిగిన సర్వేపల్లి రాధాకృష్ణన్ సేవలు ఎనలేనివని, వారి సేవలను అమూల్యమని, వారి బాటలో ఉన్న ప్రతి ఒక్కరూ నడిచేలా కృషి చేయాలని తెలిపారు. అలాగే గుత్తి పట్టణంలో రమీజా కంప్యూటర్స్ నందు నిజాముద్దీన్ సోషల్ ట్రస్ట్ అధినేత నిజాముద్దీన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించడం చాలా సంతోషకరమని, ఈ సంస్థ ఆధ్వర్యంలో ఎంతో మంది విద్యార్థులకు కంప్యూటర్ విద్యను అభ్యసించి, అలాగే ఎవరికి వారు స్వార్థం చూసుకునే ప్రస్తుత కాలంలో కూడా వాలంటీర్లకు ఉచిత కంప్యూటర్ విద్యను అందించిన నిజాముద్దీన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజాముద్దీన్ సోషల్ ట్రస్ట్ అధినేత నిజాముద్దీన్, శ్రీసాయి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు డాక్టర్ రంగన్న, కేఎస్కే విద్యాసంస్థల అధినేత సునీల్ కుమార్, రమీజా కంప్యూటర్స్ యాజమాన్యం, సిబ్బంది, వాలంటీర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. టీచర్స్ డే సందర్భంగా గౌరవనీయులైనటువంటి పెద్దలు డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా సమాజానికి ఎంతో సేవలు అందిస్తున్నటువంటి సామాజిక సేవలలో, అదేవిధంగా వైద్య పరంగా అనేక సూచనలు ఇస్తూ ఎల్లవేళ సహాయ సహకారం అందిస్తున్న డాక్టర్ రంగన్న గారికి, అదేవిధంగా మన జిల్లాలో ట్యూషన్ సెంటర్స్ లో అత్యధిక మార్పులు సాధిస్తున్నటువంటి 10th క్లాస్ ఎక్కడైనా విజయం సాధిస్తోంది, ఎక్కువ మార్పులు వస్తున్నాయంటే ఓన్లీ కేఎస్కే విద్యా సంస్థల సహాయ సహకారంతో ఈరోజు విద్యార్థులు మంచి స్థాయికి చేరుకుంటున్నటువంటి గొప్ప ఇన్స్టిట్యూషన్ సంబంధించిన అధినేత సునీల్ గారు ఇక్కడ నిశ్చేసినప్పుడు వారికి మన రమీజా కంప్యూటర్స్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సో ఈ రోజు బుద్ధి కానీ లేదనుకుంటే మన జిల్లా తీసుకుంటే చాలా అనేక విధాలుగా అభివృద్ధికి నోచుకునే యొక్క ప్రాంతం. అటువంటి ప్రాంతంలో కరోనా టైంలో కానీ లేదనుకున్నట్లయితే ఇతర ఇతర పేదల విషయంలో అయితే కానీ ప్రతి ఒక్క విషయంలో ముందు ఉన్నటువంటి ఇక్కడ చాలా మంది వ్యక్తులు ఉన్నారు. ఆ వ్యక్తులలో ఒకటి డాక్టర్ రంగన్న గారు, వెంకటేశ్వర రెడ్డి సార్ గారు. అదేవిధంగా వాళ్ళకి సహాయ సహకారం లేనుకోండి ముందు నడిపించే విధంగా ప్రోత్సహిస్తూ ఇలా చేయాలి, ఇలా ఉండాలి, ఏ విధంగా పబ్లిక్ ఉండాలి, ఆ యొక్క విషయాలన్నీ కూడా చేస్తున్నటువంటి సమాజంలో ఏం జరుగుతుంది, సమాజం పట్ల ఎట్లా ఉండాలి అనేది వీరు చేసిన సేవా కార్యక్రమాలు ప్రజల ముందుకు ప్రతి క్షణం తీసుకొస్తున్నది కేఎస్కే టీవీ ఛానల్ అధినేత మా సునీల్ గారు. సో ఇలా మాట్లాడకుండా పోతే మనకి చాలా చెప్పవలసి వస్తుంది. కాకపోతే ఈరోజు టీచర్స్ డే కాబట్టి మనం టీచర్ గా ఒక మహోన్నతమైన వ్యక్తిగా మనం విద్యార్థులను ఏ విధంగా తయారు చేయాలి, సమాజానికి వాళ్ళకి ఏ విధంగా తయారు చేసి వాళ్ళకి ముందడుగు నేర్పించాలనే విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా గౌరవనీయులైనటువంటి డాక్టర్ రంగన్న సార్ గారు మాట్లాడారు. ఏ విద్యా బోధన జరిగినా లేదనుకున్నట్లయితే చనిపోయి బట్టినప్పటి నుంచి చనిపోయిన వరకు జరిగేటువంటి ఏదో ఒక రకమైన విద్యా బోధన కావచ్చు, అది ఎడ్యుకేషన్ సిస్టమ్లో కావచ్చు, లేదా రైతాంగంలో కావచ్చు, లేదనుకున్నట్లయితే విద్యారంగంలో ఏ రంగాల్లో అయినా సరే ఒక గురించి బోధించడానికి
ఆయుధాన్ని తయారు చేసే ఒక మహోన్నతమైన వ్యక్తి సో కాబట్టి ఇక్కడ కూడా ఏంటంటే మనం ఉన్నది ఇక్కడ ఓవరాల్ గా టీచర్స్ సో ఈ టీచర్స్ కి మన టీచర్స్ డే రోజు ఒక మహోన్నతమైన దినోత్సవం రోజు మనం కలిసి మాట్లాడుకోవాలి లేదా మేధావులతో మాట్లాడగలిగితే ఇంకా టీచర్స్ ఇంకో 10 మంది స్టూడెంట్స్ ఎక్కువగా తయారు చేసి సమాజానికి అభివృద్ధి పరిచయం ముందుకు వెళ్తారని వస్తున్న ఉత్సాహంతో మీ యొక్క సర్వేపల్లి రాధాకృష్ణ గారి చిత్రపటానికి స్కూల్ మాలలు వేస్తూ ఇక్కడ నివాళి అర్పించిన తర్వాత దాని అనంతరం మా సభను కొనసాగిస్తాం. టీచర్స్ డే సందర్భంగా గౌరవనీయులైనటువంటి పెద్దలు డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా సమాజానికి ఎంతో సేవలు అందిస్తున్నటువంటి సామాజిక సేవలలో అదేవిధంగా వైద్య పరంగా అనేక సూచనలు ఇస్తూ ఎలవేలో సహాయ సహకారం అందిస్తున్న డాక్టర్ రంగన్న గారికి, అదేవిధంగా మన జిల్లాలో ట్యూషన్ సెంటర్స్ లో అత్యధిక మార్పు సాధిస్తున్నటువంటి 10th క్లాస్ ఎక్కడైనా విజయం సాధిస్తుంది, ఎక్కువ మార్పులు వస్తున్నాయంటే ఓన్లీ కేఎస్కే విద్యా సంస్థల సహాయ సహకారంతో ఈరోజు విద్యార్థులు మంచి స్థాయికి చేరుకుంటున్నటువంటి గొప్ప ఇన్స్టిట్యూషన్ సంబంధించిన అధినేత సునీల్ గారు ఇక్కడ విచ్చేసినప్పుడు వారికి మన రమీజా కంప్యూటర్స్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సో ఈ రోజు బుద్ధి కానీ లేదనుకుంటే మన జిల్లా తీసుకుంటే చాలా అనేక విధాలుగా అభివృద్ధికి నోచుకునే యొక్క ప్రాంతం. అటువంటి ప్రాంతంలో కరోనా టైంలో కానీ లేదనుకున్నట్లయితే ఇతర పేదల విషయంలో అయితే కానీ ప్రతి ఒక్క విషయంలో ముందు ఉన్నటువంటి ఇక్కడ చాలా మంది వ్యక్తులు ఉన్నారు. ఆ వ్యక్తులలో ఒకటి డాక్టర్ రంగన్న గారు, వెంకటేశ్వర రెడ్డి సార్ గారు. అదేవిధంగా వాళ్ళకి సహాయ సహకారం లేనుకోండి ముందు నడిపించే విధంగా ప్రోత్సహిస్తూ ఇలా చేయాలి, ఇలా ఉండాలి, ఏ విధంగా పబ్లిక్ ఉండాలి, ఆ యొక్క విషయాలన్నీ కూడా చేస్తున్నటువంటి సమాజంలో ఏం జరుగుతుంది, సమాజం పట్ల ఎట్లా ఉండాలి అనేది వీళ్ళు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు ప్రజల ముందుకు ప్రతి క్షణం తీసుకొస్తున్నది కేఎస్కే టీవీ ఛానల్ అజెంట మా సునీల్ గారు. సో ఇలా మాట్లాడకుండా పోతే మనకి చాలా చెప్పవలసి వస్తుంది. కాకపోతే ఈరోజు టీచర్స్ డే కాబట్టి మనం టీచర్ గా ఒక మహోన్నతమైన వ్యక్తిగా మనం విద్యార్థులను ఏ విధంగా తయారు చేయాలి, సమాజానికి వాళ్ళకి ఏ విధంగా తయారు చేసి వాళ్ళకి ముందడుగు నేర్పించాలనే విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా గౌరవనీయులైనటువంటి డాక్టర్ రంగన్న సార్ గారు మాట్లాడవలసింది కోరుతున్నాను. అదేవిధంగా మనం శ్రీ సాయి కళాశాల ప్రిన్సిపాల్ యంగ్ డైనామిక్ అదేవిధంగా చెప్తుంటారు మన జిల్లాలో డాక్టరేట్ పొందినటువంటి వ్యక్తులలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి గారు. ఆర్థికంగా పేద పిల్లలకు, బీద కుటుంబాలకు అనేక సంవత్సరాల నుంచి
సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి గారు వాళ్ళకి అమూల్యమైన సందేహాలను ఇవ్వాల్సి వస్తుంది। రమీజా కంప్యూటర్స్ కరస్పాండెంట్ నిజాం గారికి మరి ఈ సమావేశానికి వచ్చిన అక్కడికి డాక్టర్ రమేష్ సార్ గారికి కేఎస్కే సునీల్ సార్ గారికి మరి పిల్లలకు మరి వచ్చిన అక్కడికి కూడా నా యొక్క నమస్కారం। మరి ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం టీచర్స్ డే ఉపాధ్యాయ దినోత్సవం। ఇప్పుడు ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా టీచర్స్ డే కేవలం 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు బోధించే వ్యక్తి కాదు। 1వ తరగతి నుంచి అంటిల్ పిహెచ్డి వరకు బోధించే వ్యక్తి టీచర్ ఉపాధ్యాయుడు। అయితే ఆయా తరగతులను బట్టి ఒక్కొక్క 1 నుంచి 5వ తరగతి వరకు ప్రాథమిక ఉపాధ్యాయుడు అని 6 నుంచి 10 వరకు మరి మాధ్యమిక ఉపాధ్యాయుడు అని మరి ఇంటర్మీడియట్ లో లెక్చర్ ఉపన్యాసకులు అని లెక్చరర్స్ అని డిగ్రీ లెవెల్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ప్రొఫెసర్స్ అని కానీ వీళ్ళు చేసే అనే పేర్లతో మనము ఐడెంటిఫై చేస్తూ ఉంటాం। కానీ వీళ్ళు చేసే పనంతా ఏమంటే ఉపాధ్యాయ మరి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒక చిన్న ఉపాధ్యాయునిగా తన యొక్క జీవితాన్ని ప్రారంభించి భారతదేశంలోని అత్యున్నతమైన స్థానాన్ని అలంకరించారు। మరి ఆయన ఆ స్థాయిని చేరుకున్నాడు కాబట్టి అతని యొక్క కృషిని అతని యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకొని మనం కూడా ఆ స్థాయికి చేరగలుగుతాం అనే విషయాన్ని మనం గౌరవించాలి। ఎవరైనా గోల్ అనేది హై లెవెల్లో పెట్టుకోవాలా మనం ఖచ్చితంగా ఈ స్థాయికి చేరాలా అనేది పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మనం చేరగలుగుతాం। తల్లిదండ్రులు మరి తర్వాత మనకి అన్ని రకాల సహాయ సహకారాలు విద్యార్థులు సమాజంలో ఇలా బ్రతకాలని చెప్పేది గురువే ఉపాధ్యాయుడే। సమాజాన్ని నూతన సంస్కరణల వైపు నూతన విధానాల వైపు వ్యవస్థను మార్పు చేయగల సత్తా ఒక ఉపాధ్యాయునికే ఉంది మరెవరికీ లేదు। అంటే సమాజాన్ని మార్చగలిగే సత్తా గొప్పతనం ఉపాధ్యాయునికే ఉంది। కాబట్టి మనమందరం కూడా మన యొక్క గురువులకి ఒకసారి మననం చేసుకుని వాళ్ళు చేసిన గొప్ప పనులు గతంలో ఏం చేశారు అంటే మెకాలే పెట్టిన విద్యా సంస్కరణలు ఉపాధ్యాయులను తయారు చేయలేకపోయాయి కానీ ఆ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత తీసుకున్న జాతీయ విద్యా విధానంలో మార్పులు ఉపాధ్యాయుల్ని ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టాయనే విషయాన్ని మర్చిపోవడానికి అవకాశం లేదు। కాబట్టి ఉపాధ్యాయుడు అనే వ్యక్తి నిత్య విద్యార్థి అలాగే లైట్ అండ్ టు లైట్ అంటే తాను వెలుగుతూ ఇతరులకి వెలుగునిస్తాడు అలాగే విద్యార్థులకి సమాజానికి దేశానికి ప్రపంచానికి మార్గదర్శకుడు దిశ నిర్దేశం చేసేవాడు ఉపాధ్యాయుడిగా మనం గమనించవచ్చు। కాబట్టి మంచి చెడులు అనేవి నాణ్యానికి బొమ్మ పరుసు ఏ విధంగా ఉంటాయో మంచి చెడులు అనేవి కూడా ఉంటాయి। ఒక వ్యక్తి చేసిన తప్పుని మరి సమాజంలో రాను ఉపాధ్యాయునికి ఉండే విలువ మనంతగా మనమే తగ్గించుకుంటున్నాం। ఈ విషయాన్ని అంటే ఉపాధ్యాయుడు సామాజిక సేవ నుంచి తన వంతు విధులని పక్కకు పెట్టేసి తన స్వార్థాన్ని చూసుకుంటున్నాడు। మరి కాబోయే ఉపాధ్యాయులము రేపొద్దున ఈ యొక్క సమాజాన్ని నిర్మించాల్సిన సమాజాన్ని దిశానిర్దేశం చేయాల్సిన మనము వాటిని గమనించి వాటిని అన్నింటినీ పక్కకు పెట్టి మనమెంత సహాయం చేయగలుగుతాము అనే విషయాన్ని ఆలోచించి దేశానికి గొప్ప పేరు తేవాలని కోరుకుంటూ ఇంతటితో నాకు అవకాశం మీ అందరికీ మీ కరస్పాండెంట్ సార్కి అందరికి నా యొక్క నెక్స్ట్ వన్ మన యొక్క వృద్ధి మండలంలో ప్రభుత్వ హాస్పిటల్లో అనేక సంవత్సరాలుగా సర్వీస్ చేస్తూ భవిష్యత్తులో కూడా
ఎక్కడైనా సరే రిటైర్మెంట్ అంటే ఎక్కడైనా సరే ఈ సర్వీస్ చేసిన రిటైర్మెంట్ తర్వాత ఇంటికి వంద రెస్ట్ తీసుకుంటారు. కానీ మాకైతే మా గుర్తులు అయితే ఒకసారి అంటే మేము ఇవ్వకూడము మళ్ళీ సార్ ఇవ్వకూడదు మాకైతే అంటారు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఈ వంద లాగానే ఉంటారు సార్. ఎందుకంటే మాకన్నా మా ఆలోచన తీరు కన్నా పది రోజులు ముందుగానే ఆలోచించిన తత్వం ఉన్నటువంటి సార్. సో ఎక్కడ పోయినా కూడా ఈ సమాజ సేవల ముందరకు ఉంటున్నటువంటి జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు అదేవిధంగా డాక్టర్ వృత్తిలో అనేక మందికి ఆదర్శంగా నిలుస్తున్నటువంటి డాక్టర్ రంగన్న గారు అమూల్యమైన సందేహాలు ఇవ్వాల్సి ఈరోజు రాధాకృష్ణ ఈ యొక్క సర్వే పట్ల అందరికీ తెలిసినట్టు రాధాకృష్ణ దేనే మనం ఈరోజు టీచర్స్ డేగా జరుపుకోవాల్సి అంటే టీచర్స్ లో ఒక విలువలు సమయం టీచర్ యొక్క విలువ అంటే టీచర్ టీచేలా టీచర్ అంటే ఉన్నత భావాలు కలిగినటువంటి వాడు టీచర్ అంటే టీచ్ చేసేవాడు అంటే ఉన్నత భావాలు కలిగినటువంటి వ్యక్తి అనే మనం టీచ్ చేసే వ్యక్తి అంటే టీచర్ అంటాం. అదే ఆ ఉన్నత భావాలు సన్నగిల్లుకునేటటువంటి సమాజంలో అది సన్నగిల్లకుండగా అంటే వాటి యొక్క నాణ్యత తగ్గిపోకుండా విద్యార్థులు టీచర్స్ లో టీచర్స్ లో యొక్క భావన పెరగడం కోసము టీచర్స్ డే ఇయర్ కూడా మనం టీచర్స్ కి అయితే సర్వేపల్లి రాధాకృష్ణ ఆయన చాలా మహాన్ ఆయన అన్ని భాషల్లో కూడా భావించడం ఒక వేదాంతి సైకాలజిస్ట్ మహావిద్వాన్ మహా గొప్ప పండితుడు అలాంటి వ్యక్తికి ఆయననే ఆదర్శంగా పెట్టినంటే ఆయనలో ఉండేటటువంటి విధం ఆ విలువలను ఆదర్శంగా తీసుకోవాలి. అంటే ఇప్పుడు ప్రస్తుత సమాజంలో టీచర్ అంటే ఎలాగైపోయిందంటే టీచరే ఎలాగా టీచర్ ట్రైనింగ్ పొందుతున్నటువంటి టీచర్స్ గా అదేవిధంగా ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవం రమీకరం గురించి తెలుసుకోవడం జరుగుతూ వచ్చారు. అమ్మాయి నుంచి అబ్బాయి నుంచి అందరూ మాత్రం సమస్య మొదట్లయితే మేము వాలంటీర్గా చేరినప్పుడు అసలు ఏంద్రా ఇదేమి అందరూ కూడా వాలంటీర్స్ అయిన వాళ్ళు ఉత్త పదవి ఉత్తరే కాదు ఇంజనీర్ చేసి పిహెచ్డి చేసి పీజీ చేసి ఖాళీగా ఉండి ఏదో ఇద్దరు ఉంటాం లేక చేసినాము. అలాంటి మమ్మల్ని సారు గుర్తించి అందరూ బాగా చదువుతున్నారు ప్రతి చిన్నపాటి కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే ఈ పిల్లలు కూడా ఇక్కడ ఊళ్ళో పరిమితం కాకోకుండా ఒక అందరూ ఎట్లా చూసినారంటే మొదట్లో వాలంటీర్ అనువు ఎందుకు ఐదేళ్ళు పనిచేస్తున్నావు అని ఇట్లా ఎన్నో అవమానాలు పొందినాం అనమాట. కానీ సార్ మాత్రం మమ్మల్ని ఆ దృష్టితో చూడకుండా వీళ్ళు కూడా ఒక మంచి చదువు చదువుకొని ఏదో వాళ్ళకి టైం బాగాలేక ఈ పరిస్థితిలో ఉన్నారు అని మమ్మల్ని గుర్తించి వాళ్ళకు ఒక మన తరపున ఏదైనా సహాయం చేయగలిగి వాళ్ళు మంచి పొజిషన్ లో వెళ్ళగలిగితే బాగుంటుందనే మంచి ఆలోచనతో మాకు ఉచితంగా కంప్యూటర్ శిక్షణ అందించి ఈరోజు కంప్యూటర్లో అంతో ఇంతో నాలెడ్జ్ పొందినామంటే సార్ యొక్క సార్ మాకు అందించినటువంటి సహకారం వల్లనే. ఈ సహకారంతోనే నేను ఇంకా కంప్యూటర్ నేర్చుకుంటుండగానే నాకు బత్తలపల్లి ఆదిత్య హాస్పిటల్లో ఆఫర్ రావడం జరిగింది. సార్ నేను ప్రతి చిన్న విషయాన్ని కూడా నేర్చుకోవడంలో తప్పులేదనే ఉద్దేశంతో సార్ని చిన్న విషయం కూడా అడుగుతాంటనమాట. సార్ విసుకోకుండా ప్రతి చిన్న విషయాన్ని నేను ఇష్టం చేసుకోవాలని ఒకటికి రెండు సార్లు చెప్తూ మాకు ఎంతో సహకారాన్ని అందించినారు. మాకు ఇంత అవకాశం ఇచ్చినటువంటి సార్కి మేము ఏమి ఇచ్చినా రుణం తీసుకోలేము. ఎందుకంటే కంప్యూటర్ అనేది ఈ రోజుల్లో ఎంతో
అవసరం అన్నమాట. ప్రతి ఒక్క విద్యార్థికి చాలా అవసరము. కాబట్టి మీరు కూడా ఇక్కడ చేరినటువంటి విద్యార్థులు సార్ ఎంతో ఓపికతో చెప్తారు. మీరు మంచిగా మంచి ఆలోచనతో మంచి జ్ఞాపక శక్తి అని సార్ చెప్పిన ప్రతి విషయాన్ని మనం పాటించగలిగితే మాత్రం కంప్యూటర్ లో మంచి విద్యాభూతిని అందించగలరు సార్. కాబట్టి సార్ కి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. సార్కి ఏం చెప్పలేమన్నమాట. ఏం మా తరపు నుంచి మేము ఎందుకంటే నిర్పేద కుటుంబానికి సంబంధించిన వాళ్ళని, కానీ మా నుంచి ఎటువంటి ఏది ఆశించకుండా ఉచితంగా నిస్వార్థంగా ఇప్పుడు ఈ కాలంలో ఎట్లుందంటే ఏ చిన్న పని చేసినా దాంట్లో నుంచి మనకెంత ఏమొస్తుంది అని ఆలోచించే వాళ్ళే ఉన్నారు, కానీ నిస్వార్థంగా పనిచేసే వాళ్ళు చాలా తక్కువ అనమాట. అరుదు దొరకరు అని మనకి అలాంటి ఉపాధ్యాయులు దొరికినారు. వారి సేవలను మనం అందరం అందిపుచ్చుకొని మంచి పొజిషన్ లో ఉండాలని చెప్పేసి ఇక్కడ చేరు వచ్చిన విద్యార్థులందరూ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నా. ఈ ప్రోగ్రామ్ ఒక చిన్న కేక్ కటింగ్ తో చేద్దాం. అనంతరం కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో టీచర్ ట్రైనింగ్స్ వాళ్ళకి కంటిన్యూ గా కొనసాగుతుంది. అదేవిధంగా ఏఎస్కే ట్యూషన్ అధినేత కేఎస్కే ఛానల్ ఎండి కె సునీల్ గారు అమూల్యమైన సందేశం ఇవ్వవచ్చు. ముక్తిపట్నంలో ఈ రోజుగా ఎల్సీవి ఇన్స్టిట్యూట్ అంటే అందుకు కారణం ఒకప్పుడు ఒక విద్యార్థి దశ నుంచి ఆ విద్యార్థి దశలో విద్యార్థులు పడే కష్టాలని ముందుకు తీసుకుని ఒక నాయకుడిగా ఒక వెలుగు వెలిగి ఆ తర్వాత అదే విద్యార్థులకే చేయూతనివ్వాలి ఆదర్శంగా ఉండాలని చెప్పి ఒక గురువుగా మారి ఈరోజు ఇలాంటి గురువుల దగ్గర గురువులకి సన్మానిస్తూ ఈరోజు ఇలాంటి గురు పూజోత్సవం సందర్భంగా రాధాకృష్ణుని యొక్క పుట్టినరోజు దినోత్సవం సందర్భంగా టీచర్ డే సందర్భంగా ఈరోజు ఇలాంటి గురువులను ఆహ్వానించినటువంటి మన మిత్రుడు ఉపాధ్యాయుడు లెక్చరరు అలాగే ఉపాధ్యాయుడు అంటే సార్ చెప్పాడు ఆరో తరగతి వరకు ఒక ఉపాధ్యాయుడు డిగ్రీ వరకు ఒక లెక్చరర్ అనే కాదు పాఠాలే కాదు విద్య అనేది కాదు ఏ విద్య నేర్పించినా తెలియని వ్యక్తికి తెలిసే విద్యని అది ఏ విద్య అయినా కానీ ఏ విలువ విద్య అయినా కానీ ఇంకొక ఏ విద్య అయినా కానీ ఇప్పుడు కంప్యూటర్ లాంటి ఎన్నో తెలియని విషయాన్ని తెలిసినట్టు చేసేవాడే ఉపాధ్యాయుడు విద్య విద్యాబుద్ధులు నేర్పేవాడు అలాంటి గురువులని ఒక తాడి మీద తీసుకొచ్చి ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకున్నటువంటి విద్యావం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఒక డాక్టర్ గా ఇది ఉంటుంది అలా ఉండాలి ఇలా ఉండాలి ఎన్నో సేవలు అందించే ఆ సేవలో అమూల్యమైనటువంటి సేవలో నిజ నిజాలను బయటకు తీసి ఇంతవరకు మనకు సార్ ఎన్నో చెప్పారు అలాంటి నిజ నిజాలను బయటకు తీసుకొచ్చి ప్రజల్లోకి ఇంకా బాధ తీసుకోవాలని ఎప్పుడూ తాపత్రపడుతున్న గొప్ప వ్యక్తి మన డాక్టర్ రంగన్న గారు. అలాంటి ఆదర్శప్రాయుడు డాక్టర్ రంగన్న గారు ఎంతో విధ జన విజ్ఞాన వేదిక ద్వారా ప్రజలకు తీసుకెళ్లి విద్యార్థుల దశ నుంచి మూఢ నమ్మకాలు విశ్వాసం అంటే ఇట్లా ఉండాలి ఆత్మవిశ్వాసం నమ్ముతున్నారు అది కాదు ఇలా సైన్స్ అంటే ఇలా ఉంటుంది అని కల్లారా చూపించినటువంటి వ్యక్తి గొప్ప వ్యక్తి మన రంగన్న సార్ గారికి తెలియజేస్తుంది. అలాగే ప్రజల్లో మమేకమై ఆ సార్ కూడా ఒక విద్యార్థి దశ నుంచి ఇంట్లో కాదు నుంచి ఎన్నో సమాజం పట్ల సేవలు ప్రజలకు సేవలు అందించి ప్రజల పట్ల పోరాడి అలాగే అదే ప్రజలు బాధపడుతున్న కష్టాలు చూసి వాళ్ళకి ఓదార్పుతో కరోనా లాంటి కష్ట సమయంలో కూడా నేనున్నానంటూ భరోసా ఇచ్చి ఎంతో మంది వేల విద్యార్థులను తీర్చిదిద్ది ఈరోజు ఒక డాక్టరేట్ గా ప్రిన్సిపాల్ గా ఎన్నో సేవలు అందించినటువంటి డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి గారు ధన్యవాదం తెలియజేస్తున్నాం సార్ ఈ సందర్భంగా. అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఉన్నటువంటి వాలంటీర్లు కావచ్చు ఇక్కడ కంప్యూటర్ నేర్చుకుని ఇన్ఛార్జ్ అండి వాలంటీర్లు కావచ్చు కంప్యూటర్ నేర్చుకుని ఇన్ఛార్జిలుగా ఎదిగినటువంటి విద్యార్థులందరికీ టీచర్లకి ఉపాధ్యాయులందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.
मुख्य इलांट इंस्ट्यूटी इंस्ट्यूट प्लेस आलोचन सारे अतन चली चली पिल विद्यार्थी कंप्यूटर ने पिछले इंत तक समय में अनुपेट इंत प्रोग्रम नए सब मुख्य अंदर हापी टीचर डे शुभाकांक्ष इलांट ఎందరికో ఇలాంటి సమాజంలో అందరికి విద్యార్థులకు కాదు ఇప్పుడు రాష్ట్రంలో ఏదుందప్ప పేరు దాల్చనేది వ్యవస్థ అంటే వాలంటీర్ వ్యవస్థ అలాంటి వాలంటీర్ వ్యవస్థని తీసుకోవాలంటే వాళ్ళు ఎక్కడో తప్పుదో దొప్పిస్తున్నారు నాలెడ్జ్ అనేది తక్కువగా ఉంది టెన్త్ ఇంటర్ వాళ్ళకి ఇస్తున్నారు వాళ్ళకి ఏం లేదని ఆ విషయాన్ని గ్రహించి వాళ్ళేం తక్కువ కాదు కంప్యూటర్ ఉంటే నేర్చుకోవాలని చెప్పి ఎక్కడైనా గానీ ఒక ఇతనిస్తున్నామంటే సంపద కోసం స్వార్థం ఆలోచిస్తారు కానీ ఏ స్వార్థం లేకుండా మనం నిజాం చూసారు ఉచితంగా సార్ కంప్యూటర్ విద్యని వాలంటీర్లు ఇచ్చి మూడు నెలల పాటు ఉచితంగా ఇచ్చే ఈ రోజు కోర్టు అందజేస్తున్నారు ఇలాంటి కార్యక్రమం మీరు రావాలంటే చాలా హ్యాపీగా మీరు పిలువకుండా ఇలాంటి కార్యక్రమం నేను వస్తాను సార్ ఎందుకంటే ఈరోజు దూసుకుపోతుంది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ ఒక రాష్ట్రంలోనే కాదు ఇది దేశానికి ఆదర్శప్రాయం అలాంటి వాలంటీర్లు ఈ రోజు కంప్యూటర్ టెక్నాలజీ రంగంలో ఎలుగుబడి పోకూడదు అని గ్రహించి మనం గుర్తిపట్టడంలో ఈ రోజు ఫాస్ట్ గా అయిపోతుంది వర్క్ కూడా నేను న్యూస్ పేపర్ లో చూస్తున్నాను అందరికంటే పెన్షన్ అందజేయడంలో 1వ తారీఖు 3వ తారీఖు 3 డేస్ లోనే 100% రిజల్ట్ వస్తుంది పెన్షన్ అందజేయక కారణం ఏమంటే ఇంటి ముందు ఏదే చోట్ల కొన్ని శ్రీకాకుళం అట్టడుకున్నటువంటి అడవుల్లో టెక్నాలజీ అది వాలంటీర్లకి సరిగా అందజేయండి టెక్నాలజీ తెలియదు కంప్యూటర్ విద్య మీద అవగాహన లేదు కాబట్టి అవగాహన కల్పిస్తే వాళ్ళు ఇంకా ప్రజలకు ఇంకా దగ్గర అవుతారు ఫాస్ట్ గా ప్రజలకి అది పని పెరుగుతుందని గ్రహించి ఇలాంటి మంచి కార్యక్రమం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ప్రతి ఒక్కరూ ఉపాధ్యాయులుగా ఏ వ్యవస్థ చేసినా ఏ వ్యవస్థలైనా రాణిస్తుంటే రాణించాలని ముందు కూడా మంచి మంచి పోస్టుల్లో పెద్ద పెద్ద వృత్తుల్లో రాణించాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం చూసిన ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదాలు.